రాకుండా చేస్తానన్నాడు, రానియకుండా చేసిండు కదా. పార్లమెంట్ పార్లమెంట్ వాళ్ళ పార్టీ ఏడుంది, ఏడున్నారు ఇవాళ. ఇప్పుడు అంటే గల్లీ తల పెట్టుకొని ఏడుస్తున్నారు, తల పెట్టుకొని ఏడుస్తున్నారు అంటున్నారు. మీ మాట లేకపోయింది, పోయింది ఇజ్జత్ మనం అన్ని పోయినాయి. సాధన అయితే ఇలా పార్లమెంట్ కు పోటీ ఏమైనా నలుగురిని తుక్కు తుక్కు ఓడగొట్టి పంపిస్తారు. అరే నేను చెప్తున్నా కదా క్రాంతి, వాళ్ళ లోపల ఏమన్నా తెలంగాణ పౌరుషం ఉంటే నలుగురిని పోటీ చేయమన్నా, నలుగురు కుటుంబ సభ్యుల్ని రమ్మని ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. బంద్ చేసుకుందాం, ఎవడు బంద్ చేసుకుంటారు? వాళ్ళకు అనుగుణంగా తీర్పిచ్చారు అనుకో, మీరు ఏం చేస్తారు? బంద్ చేసుకుంటారు రాజకీయం, రాజకీయం బంద్ చేస్తారు, బంద్ చేసుకుంటారు. రమ్మను నలుగురిని పోటీ చేయమని సాధన అయితే చేయమని, నలుగురిని, నలుగురు కాకపోతే ఐదుగురు సడ్డగుని కొడు సంతగాని కూడా చేయమను, చేయమని ఐదుగురు. గాడని అంటున్నారు మీరు? అరే వాడు నాకంటే చిన్నోడు వయసులో కాబట్టి గాడు అంటాము, ఏముంది అందులో? అంటే ఏమన్నా వాళ్ళ గాంకారం మనకు కూడా ఉండాలి కదా. సి ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్. నువ్వు మర్యాదగా మాట్లాడితే అన్న అంటే నేను అన్న అంట, నువ్వు వయసులో చిన్నడైనా అన్న భావన్నావు అంట. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి, నువ్వు దుబ్బాకకు వచ్చి నన్ను బూతులు తిట్టి నా మీద నానా యాగి చేసి చిల్లర పనులన్నీ చేసి నీ స్థాయి నువ్వు దిగజార్చుకొని పోయిన తర్వాత ఇంకా నేను నీకు విలువిచ్చుడేంది? నువ్వేమని వెంట, నేను నువ్వేమని వెంట, బరాబర్ అంట. రైట్, ఓకే, ఈ విషయం పక్కన పెడితే సంస్కారం లేని వాళ్ళకి సంస్కారం లేనట్టు మాట్లాడితేనే అర్థం అవుతుంది. ముళ్ళు ముళ్ళుతోటే తీయాలి, వాళ్ళకి అదే భాష అర్థం అవుతుంది, అదే భాష మాట్లాడతాను నేను. రేపు టికెట్లు అమ్ముకోమని చెప్పమను, రేపు ఐదుగురిని పోటీ చేయమని సాధన అయితే చేయమని ఐదుగురు అంటున్నా. నిజామాబాద్ కేలవులు, కరీంనగర్ కేలవులు, మెదక్ కేలవులు, మల్కాజ్గిరి కేలవులు, జహీరాబాద్ కేలవులు చేయమను, జనం ఏం చెప్తారో చూద్దాం. కర్రు కర్రు కాల్చి వాత పెడతారు, ఒక్కడు కూడా గెలవడు ఐదుగురు పోటీ చేసి. ఇప్పుడు మీరు ఓడిపోయిన పార్టీ మీద అంటే అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతగానము అంటే బాధ వెళ్ళగక్కుతున్నారు, పౌరుషం వెళ్ళగక్కుతున్నారు కదా, ఎందుకు కారణం ఏమైండొచ్చు అంటారు? వాళ్ళు చేసిన నీచ సంస్కృతి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసారు. 1200 మంది అమరులై తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశించిన రీతిలో పరిపాలన లేదు, మనుషుల్ని మనుషుల్లాగా చూడలేదు, బట్టలు చింపుకొని పనిచేసిన ఒక్క కార్యకర్త కూడా కనీసం కార్యకర్త అనే గౌరవం ఇవ్వలేదు మీ పార్టీ. ఒక్క కార్యకర్తను కూడా కనీసం గౌరవించలేదు మీరు అంటున్నా. కార్యకర్తలు ఏడుస్తారు అంటున్నా ఇప్పటికీ. నేను మెదక్ జిల్లా అధ్యక్షునిగా 10 ఏళ్ళు పనిచేసిన, టీఆర్ఎస్లో జెండాలు కట్టిన వాళ్ళు, గద్దెలు కట్టిన వాళ్ళు, మోసిన వాళ్ళు, ఏడిచిన వాళ్ళు, జైలుకు పోయిన కార్యకర్తలకు ఒక్కరికి న్యాయం జరగలేదు. పక్క పార్టీలకు తీసుకొచ్చి, టైంకి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి, పైసలు ఇచ్చిన వాళ్ళని తీసుకొని అమ్ముకున్నాడు తప్ప, దోసుకున్నాడు తప్ప ఏముంది? రేపు కూడా అమ్ముకుంటారు ఎంపీ టికెట్లు వీళ్ళు. ఇలా ఓడిపోయినాక కూడా కార్యకర్తలకు ఇయ్యరు వీళ్ళు, మళ్ళీ అమ్ముడే, ఇది 100 కమ్ముదాం, అది 200 కమ్ముదాం, ఇది తప్ప వాళ్ళకి ఇంకా కార్యకర్తలు లేరు, ఇంకా భూమి మీదకి రాలేదు అందులో. రైట్, ఓకే, బీజేపీలో ఈ సంస్కృతి ఉందని అంటారా? ఏం మాట్లాడుతూ క్రాంతి అడుగుతున్నా, క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పండి. ఏం మాట్లాడుతూ ఉంటుంది దానికి సమాధానం? నేను ఏం మాట్లాడుతా అన్నప్పుడే అయిపోయింది కదా, ఇంకే ఉంటుంది అందులో క్రాంతి. ఆడలేక మధ్యలో ఉండింది అన్నట్టు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప ఏముంటుంది క్రాంతి? కాకపోతే నేను ఎందుకు ఈ సింక్ చేసి మాట్లాడుతున్నాను అంటే, ఇందాక మనం అడిగినట్టుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు అని అంటే, టచ్ లో ఉండడానికి మీనింగ్ ఏంది అసలు? టచ్ అంటే మాట్లాడుకోవడం ఓకే, వాళ్ళకి అక్కడ సేఫ్టీ లేదని అనుకుంటారు వాళ్ళు. అంటే బీజేపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే ఒక జాతీయ పార్టీ, రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి కోల్పోతుంది, అప్పుడు మేము ఏం చేయాలి, మా బతుకు తెరవైందని ఆలోచించుకుంటారు కదా, తప్పేముంది దాని లోపల? అంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేసీఆర్ వాళ్ళకి కొంచెం కూడా భరోసా ఇవ్వలేదంటారా? ఏడీఎంకే ఉందా ఇప్పుడు జయలలిత తర్వాత? ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ లో ఎక్కడ ఉంటారు? జేడీఎస్ ఏమైతుంది పక్క రాష్ట్రం లోపల? జేడీఎస్ కూడా వచ్చి మాతడే పొత్తు పెట్టుకుంటుంది కదా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకి. అట్లే ఉంటదన్న, అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు పొరలు గమ్మి ఉంటాయి వాళ్ళకి, ఇప్పుడు భూమి మీద కూర్చుంటారని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 17 సీట్లు పైసలు ఉన్న వాళ్ళు కాక వాళ్ళు కార్యకర్తలకు ఇతరమో చూడు, మళ్ళీ మొత్తం 100 కోట్లు ఉన్న వాళ్ళకి అమ్ముకోవడం తప్ప వాళ్ళు ఒక్కడి కూడా కార్యకర్తకి ఇయ్యరు. వాళ్ళు ఒక 5 సీట్లు 10 సీట్లు బరాబర్ అమ్ముతారు, మళ్ళీ 100 కోట్లకి 200 కోట్లకి అమ్ముకున్నడే వాళ్ళు. పోయినసారి కేసీఆర్ గారే చెప్పారు నల్గొండ బహిరంగ సభలో, ఆ వేమిరెడ్డి గారిని ఎవరినో చూపిస్తూ అన్న నువ్వు నాకు 100 కోట్లు బాకీ ఉన్నావు, అందరికి 100 కోట్లకు అమ్ముకున్నా అని చెప్పినా అని అంటురు ప్రజలు అని. మరి కార్యకర్తకి ఎందుకు ఇవ్వలే? నువ్వు తీసుకొచ్చింది ఎవరిని? పోయినసారి నల్గొండకి వెళ్ళి పోటీ చేయించింది ఎవరు ఆయన? టీఆర్ఎస్లో ఎన్నడు సభ్యత్వం తీసుకున్నాడు? మహబూబ్ నగర్కి వెళ్ళి పోటీ చేసిన ఆయన ఎన్నడు సభ్యత్వం తీసుకున్నాడు? చేవెళ్ళకి వెళ్ళి పోటీ చేసిన ఆయన ఎన్నడు సభ్యత్వం తీసుకున్నాడు? ఖమ్మం ఆయన ఎప్పుడు తీసుకున్నాడు నీ దగ్గర సభ్యత్వం? గాలి వాటం ఎటువంటి అటు పైసలు సంపాదించుకుని దోసుకొని దాచుకోవడం తప్ప మీరు కార్యకర్తలను పట్టించుకోలేదు. ఈ ఆవేదనంతో కార్యకర్తగా జలదృశ్యానికి సున్నం వేసిన కాడికెళ్ళి ఉన్న కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఆవేదన ఇది. వాళ్ళని తిడితే నాకేమొస్తుంది? వాళ్ళని తిట్టి నా నోరు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం నాకు గుడ్ లేదు బేసికల్గా. కానీ వాళ్ళ మాటలు అట్లున్నాయి, వాళ్ళ అహంకారం అట్లుంది కాబట్టి ఎవడో ఒకడో వాళ్ళకి బుద్ధి చెప్పాలి కాబట్టి అడిగేలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళకే చెప్తున్నారు. అంటే మీరు పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా బీజేపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వాళ్ళు, ఓడిపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? వీళ్ళు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే వీళ్ళు అసెంబ్లీకి వస్తే మాకు కష్టమవుతుందని మామా నియోజకవర్గాలని టార్గెట్ చేసి పోలీసులని వదిలేసి విచ్చలవిడిగా డబ్బులు ఇచ్చే వాళ్ళతోటి వ్యవస్థలన్నింటినీ కంట్రోల్లో పెట్టుకుని మమ్మల్ని నానా అవస్థలు పెట్టి మమ్మల్ని అసెంబ్లీకి రాకుండా చేసి, వీళ్ళు రాకపోతే బీజేపీలో ఎవరు గెలవడు ఏముండదు అన్నట్టు చేసి
ప్రపంచానికి ఏదో మాయ చేద్దామని చూసారు. పొట్టంతల పొడుగోడు కొడితే పొడుగొంతల పోషమ్మ కొట్టిందని ఆయనకి ఉన్నది పోయింది ఏదో అయింది అన్నట్టు అయింది. మమ్మల్ని టార్గెట్ చేస్తే వాళ్ళకి నీళ్ళు వచ్చిన విషయం వాళ్ళు మర్చిపోయారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మళ్ళీ విచారణకు పిలుస్తున్నది ఈడీ అని చెప్పేసి ఓ నోటీస్ అయితే పంపిస్తే దానికి ఆమె నేను రాలేకపోతున్నా అని చెప్పేసి మెయిల్ కూడా చేసినట్టుగా చూస్తా ఉన్నాం.